గుడ్ మార్నింగ్ గైస్. మనం నిన్న క్లాస్లో వచ్చేసి ఫిజికల్ హజార్డ్స్ గురించి చెప్పుకున్నాం. ఫిజికల్ హజార్డ్స్ అంటే ఎన్విరాన్మెంటల్ గురించి అకస్మాత్తుగా మనకు కండిషన్స్ ప్రకారం జరుగుతున్న హజార్డ్స్ అన్నింటినీ మనం ఏమంటున్నామంటే ఫిజికల్ హజార్డ్స్ అన్నాం. మనకు ఫిజికల్ హజార్డ్స్ తర్వాత ఉన్న టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ హజార్డ్స్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎరోగ్రామిక్ హజార్డ్స్. ఎరోగ్రామిక్ హజార్డ్స్ అంటే ఏంటి? ఇవి మనం చేసే పనుల ద్వారా వచ్చే హజార్డ్స్ అన్నమాట. మనం చేసే పనుల ద్వారా మనం మతిమరుపు కానీ అకస్మాత్తుగా జరిగేటివి కానీ సడన్ గా వేరేవి, దట్ మీన్స్ అంటే మనమే మన ద్వారా జరిగే తప్పులు అన్నమాట. చూడండి, ఎరోగ్రామిక్ హజార్డ్స్ ఇంప్రాపర్లీ అడ్జస్టెడ్ వర్క్ స్టేషన్స్. చూడండి, మనం ప్రాపర్ గా అడ్జస్ట్ చేయకపోతే ఇవి జరుగుతుంటాయి. నెక్స్ట్ ఫ్రీక్వెంట్ లిఫ్టింగ్ అంటే సపోజ్ మనం ఏమన్నా ఇప్పుడు బరువులు ఎత్తుతుంటాం, ఫ్రీక్వెంట్ గా వాటిని ఎత్తుతూ దించుతుంటే ఏమవుతుందంటే మనకు చేతులు గుంజుతుంటాయి, దట్ మీన్స్ బాడీ పెయిన్స్ అనేది మనకు స్టార్ట్ అవుతుంటాయి. అలాంటివి మనం ఈ ఫిజికల్ మనకు ఎరోగ్రామిక్ హజార్డ్స్ అని అంటున్నాం. ఈ హజార్డ్స్ ఏంటంటే మనకు చాలా టైప్స్ ఆఫ్ హజార్డ్స్ లో ఫిజికల్ చూసినాం, బయలాజికల్ చూసినాం, సేఫ్టీ హజార్డ్స్ చూసినాం, కానీ ఈ టైప్ లో ఇది ఒక డిఫరెంట్ ఎరోగ్రామిక్ హజార్డ్స్ అనమాట. ఈ ఏంటంటే మనం చేస్తున్న పని అనమాట, మనం చేసే పనిలో ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే పనులు మనం చేస్తున్నామంటే ఆటోమేటిక్ గా మన బాడీ అనేది ఖచ్చితంగా అఫెక్ట్ అవుతుంది. దట్ మీన్స్ అదొక హజార్డ్ అంటాం అనమాట, అవి కూడా ఒక హజార్డ్స్. ఎట్లా ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా బరువు ఎత్తినప్పుడు దాన్ని పెడుతుంటుంది. సపోజ్ మన బాడీ కండిషన్ సపోజ్ నేను 50 kgs ఉన్నాం లేదా 60 kgs ఉన్నాం, ఇట్లా మనము ఎంత 50 kgs లేదా 30 kgs మనకు 30 kgs వరకు మనం బ్యాగ్ని లిఫ్ట్ చేయగలుగుతాం. అదే నువ్వు 60 kgs నువ్వు వెయిట్ ఉన్నావు, నువ్వు వేగంగా నువ్వు 50 kgs నేను బరువు మోస్తానంటే మోయగలుగుతావా? మోయలేవు. అలాంటప్పుడు ఏంటంటే దాన్ని ఫ్రీక్వెంట్లీగా దాన్ని లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేసినాం అనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్గా బాడీ అనేది ఫిట్నెస్ మనకు ఫుల్గా లేకపోతే ఆటోమేటిక్గా స్టిఫ్ అనేది మనకు తగ్గదు. ఆటోమేటిక్గా మనం లిఫ్ట్ చేయలేకపోతాం, మన బాడీ అనేది ఎక్కువ స్ట్రెస్కు గురవుతుంది అన్నమాట. అలా స్ట్రెస్కు గురవ్వకుండా మనం ఫ్రీక్వెంట్ లిఫ్ట్ చేయకుండా ఈ హజార్డ్స్ని మనం తప్పించుకోవాలి. నెక్స్ట్ పూర్ పాయిచర్. సపోజ్ మనం పాయిచర్ అంటే ఏంటంటే మనం ఫ్రీక్వెంట్గా కూర్చొని ఉండడం, పనుకొని ఉండడం, ఒక స్టాండర్డ్ పొజిషన్స్లో ఉండడం, అలాంటివి చేయడం అన్నమాట. సపోజ్ మనం ఇంట్లో ఉన్నాం, సపోజ్ ఎప్పుడు పడుకొని ఉండడం అనేది కూడా ఒక టైప్ ఆఫ్ హజార్డ్స్ అనమాట. దాని నుంచి ఏంటంటే ఎక్కువ పడుకొని ఉండడం వల్ల కూడా మనకు బాడీ పెయిన్స్ వస్తాయి, ఎక్కువ కూర్చొని ఉండడం వల్ల కూడా బాడీ పెయిన్స్ వస్తాయి, ఎక్కువ రన్నింగ్ చేయడం వల్ల బాడీ పెయిన్స్ వస్తాయి, మనం ఎక్కువ పరిగెత్తడం వల్ల, కూర్చోవడం వల్ల, లేవడం వల్ల, ఇలాంటివి కూడా మనకు ఒక ఎరోగ్రామిక్ హజార్డ్స్ అనమాట. దట్ మీన్స్ మనం మన వల్ల మన బాడీకి అఫెక్ట్ జరిగే అవకాశం అనమాట. దట్ మీన్స్ మనం చేసే పనులు, మనం చేసిన వస్తువు, మనం ఏదైతే చేస్తున్నామో వాటన్నిటిని మనం ఎరోగ్రామిక్ హజార్డ్స్ అంటాం. నెక్స్ట్ అక్వైర్డ్ ఆర్ రిపిటేటివ్ మూమెంట్స్. దట్ మీన్స్ ఇప్పుడు మనం యోగా చేస్తున్నాం, రిపిటేటివ్ మూమెంట్స్ ఎక్కువ సార్లు చేస్తుంటాం, కానీ మనకు యోగా టీచర్స్ ఏం చెప్తుంటారు అంటే మనకి ఎన్ని రిపీటెడ్ సైకిల్స్ ఉన్నాయో అన్ని రిపీటెడ్ సైకిల్స్ కంటే ఎక్కువ రిపీటెడ్ సైకిల్స్ నువ్వు చేసావంటే ఒకే రోజు ఏమవుతుంది, నీ బాడీ అనేది ఆ స్ట్రెస్ కు గురవుతుంది, ప్లస్ అంత వెయిట్ ని మీ బాడీ కంట్రోల్ చేయలేకపోతుంది. అట్లా మనం ఏం చేసుకోవాలి, మన బాడీ ఎంతైతే కంట్రోల్ చేయగలుగుతుందో, ఎంతైతే దాన్ని శక్తి సామర్థ్యం ఎంత ఉన్నదో అంతవరకు మాత్రమే మనం దీన్ని రిపీటెడ్ సైకిల్స్ మనం చేసుకోవాలి. అంతేగాని ఎక్కువ చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన బాడీ కండిషన్స్ తప్పుకుంటూ డ్యామేజ్, మన బాడీని మనమే డ్యామేజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ టూ మచ్ ఫోర్స్. మనం బాడీ మీద ఎక్కువ ఫోర్స్ పెట్టి మనం చేయలేని పని కూడా మనం చేద్దాం అంటే మన బాడీ కండిషన్ చాలా వీక్ అనుకోండి, మనం చేయలేము అనుకున్న పనిని మనమే ఇంకా చేయాలనుకోని ఎక్కువ చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా మన బాడీ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అనేది జరుగుతుంది అనమాట. అలా మనం డ్యామేజ్ జరగకుండా మనం బాడీని కంట్రోల్ చేసుకొని కాపాడుకోవాలి. నెక్స్ట్ వైబ్రేషన్స్. మన బాడీ ఎప్పుడు వైబ్రేషన్స్ వస్తుంది, మనమైతే ఎప్పుడైతే ఫుడ్ సరిగా తినకపోతే నీరసం అయిపోతే ఆటోమేటిక్గా వైబ్రేషన్స్, షివరింగ్ అనేది మన బాడీ షివరింగ్ అలాంటప్పుడు కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఎక్కువ మన స్ట్రెస్ ఎక్కువైనా కానీ మన బాడీ అనేది వైబ్రేషన్స్ వస్తుంది. మనం చచ్చిపోయే మూమెంట్లో కూడా బాడీ షివరింగ్ అయ్యే మనం చచ్చిపోతున్నారు, చాలా మంది సడన్ గా చనిపోతున్నారంటే ఎక్కువ స్ట్రెస్ అనేది మనిషికి వచ్చినప్పుడు మాత్రమే మనం
చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటివి మనం అబ్జర్వ్ చేసుకుంటూ మనం ఈ ఎరోగ్రామిక్ హజార్డ్స్ మనం ఫాలో అవుతున్నాం. మనకు ఇలాంటివి ఈ టైప్స్ ఆఫ్ హజార్డ్స్ లో ఇది ఒక డిఫరెంట్ టైప్ అనమాట. ఇవంతా మనకు తెలిసిన హజార్డ్స్ అనమాట. ఎరోగ్రామిక్ హజార్డ్స్ అంటే మనం చేసే పనులు కాబట్టి వీటిని మనమే సాల్వ్ చేసుకోవచ్చు. సపోజ్ మనం వెయిట్ లిఫ్ట్ చేయలేకపోయినాం, ఆ లిఫ్ట్ చేయలేకపోయినప్పుడు వేరే ఎవరైతే లిఫ్ట్ చేయగలరో వాళ్ళతో లేదా ఇంకో హెల్ప్ చేసుకుని లిఫ్ట్ చేసుకోవాలి. అంతేగాని నువ్వే నేను లిఫ్ట్ చేయలేకపోయినా చేయాలను చేస్తాను అనే మాత్రం ఎప్పటి పరిస్థితుల్లో మనం చేయకూడదు. ఎందుకంటే బాడీ స్ట్రెస్ అనేది ఎక్కువ గురయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మనం ఖచ్చితంగా మనం ఎక్కువ స్ట్రెస్ పడి చేసామనుకున్నాం, ఒక స్ట్రెస్ తట్టుకోలేక ఒకసారి మనిషి చనిపోతుంటారు. ఇలాంటివి మనం తప్పించుకోవాలి. మనిషి చనిపోయేంత పరిస్థితికి మనం ఎక్కువ ఇవి మనం చేయకూడదు. దట్ మీన్స్ ఇప్పుడు సపోజ్ మనం సడన్ గా ఏదన్నా మోయాలనుకుంటున్నాం, ఆ వస్తువు నువ్వు మోయలేవు కానీ నువ్వు మోయాలని ప్రయత్నం చేస్తున్నావు. సరే ప్రయత్నం అయితే చేసావు కానీ నిన్ను ఎత్తి నిన్ను ఎత్తిని పెడతారనుకోని, ఏదైనా ఒక వస్తువు తీసుకుని మోయలేని వస్తువు నిన్ను ఎత్తిని పెడితే ఏమవుతుంది, నీ బరువు మొత్తానికి నీ నడుము కానీ లేకపోతే నీ కాళ్ళు కానీ నడుము బాడీ పెయిన్స్ నడుము నొప్పి వస్తుంది ఫస్ట్, నెక్స్ట్ లెగ్స్ పని పెయిన్ పెయిన్ స్టార్ట్ అవుతాయి, అప్పుడు తల కూడా ఆ మెడ కూడా నీ సామర్థ్యం తట్టుకోలేక నరాలనేది ఖచ్చితంగా పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ మీరు తట్టుకోగలగాలి. అప్పుడైతే మాత్రమే ఈ ఎరోగ్రామిక్ హజార్డ్స్ మీరు అవాయిడ్ చేసినట్టు అవుతుంది. ఓకే, ఇవి మన టైప్స్లో ఉన్న హజార్డ్స్లో ఇది ఒక టైప్ అనమాట. ఏమేమి టైప్లు చెప్పుకున్నాం ఇప్పటిదాకా? ఫస్ట్ సేఫ్టీ హజార్డ్స్ చూడండి. ఫస్ట్ సేఫ్టీ హజార్డ్స్ టైప్స్ ఆఫ్ హజార్డ్స్లో సేఫ్టీ హజార్డ్స్ అయింది బయలాజికల్, ఫిజికల్, ఎరోగ్రామిక్ హజార్డ్స్. నెక్స్ట్ కెమికల్ హజార్డ్స్ అనేది ఒక టాపిక్ ఉంది. ఈ కెమికల్ హజార్డ్స్ అనేది నెక్స్ట్ టాపిక్ కాబట్టి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది సేఫ్టీ హజార్డ్స్, బయలాజికల్ హజార్డ్స్, ఫిజికల్ హజార్డ్స్ అండ్ ఎరోగ్రామిక్ హజార్డ్స్. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం కెమికల్ హజార్డ్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ.